ప్రతి వారికి నైనా క్షమాభివృద్ధి కలుగులను ప్రభు మీరు వాడుకోండి, సహాయం చేయమని. ఇదిగో నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇదిగో నా దైవజనులు తిమోతిని గారు చేసుకొని బలపరచమని, మరెక్కువగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ద్వారాలు తిరిగి వాడుకోమని ప్రేక్షకుడైన ప్లీజ్ చేస్తున్నాము స్తుతించి ప్రార్థన చేసి వినయంతో అడిగి ఉంటున్నాము తండ్రి. ఆమేన్. నా మోపెద్దన్న వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు భక్తులుగా. ఈ సమయంలో తిరుపతిలో జాబ్ చేసుకుంటూ సంఘములో మా దేవుని పనిచేస్తున్న దేవుని దాసులు సుభోదయరాజ్ అన్న మనకు వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు, జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. యవనస్తులకు ఇది ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఎవరు కూడా పని పెట్టుకోకండి. ఒక అరగంటే అన్న వాక్యం ఎక్కువ చెప్పడు, ఆ అరగంట కరెక్ట్ గా 30 నిమిషాలు వాక్యం అందిస్తారు అన్నగారు. 7 గంటలలోపు మనం ముగించబడుతుంది కార్యక్రమం కాబట్టి జాగ్రత్తగా విందాం. 30 నిమిషాలు మనము సమయాన్ని జాగ్రత్తగా మన పనులు కాదు దేవుని వాక్యం మనం ఎక్కువగా వినాలి. ఈ రోజుల్లో కష్టకాలంలో శ్రమల దినాల్లో ఉన్నాం. యవనస్తులుగా మన జీవితాన్ని ఎలాగో కాపాడుకోవాలి, ఎలాగో నడవాలి అనేది దేవుని వాక్యం దేవుని దాసులు వివరిస్తారు కాబట్టి జాగ్రత్తగా విన్నాం. దేవుని దాసులకి సమయాన్ని అప్పగిస్తున్నాం. సుభోదయరాజన్న మీరు చెప్పండి అన్న వాక్యాన్ని ప్రకటించండి. ప్రియులారా, ప్రభు నామమున ఈ శబ్ద యంత్రాలలో కనబడుతున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు పనిలో వాస్తవంగా మాకంటే ఎక్కువగానే తిమోతిన్న ఉంటున్నాడు. అయినా అన్నగారు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఇందులో కర్నూలు జిల్లా నుండి అవుకు ఇస్రాయల్ అన్నగారు, అన్నగారు వందనాలు. డబ్ల్యూ కొత్తపల్లి హౌస్ అవుకు ఇస్రాయల్ అన్నగారికి వందనాలన్న. వందనాలన్న, బాగున్నారా? బాగున్నా. మీరు అక్క చాలా సంవత్సరాల తర్వాత? నా బాగున్నా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అన్న కొంగనపల్లిలో ఉన్న యవనస్తులకు, దండికుప్పంలో ఉన్న యవనస్తులకు, అలాగే పెద్దలు కూడా ఇందులో కనబడుతున్నారు. పేరుకు యవనస్తుల మీటింగ్ అయినా యవన కాలానికి వయస్సుతో నిమిత్తం లేదు. యవనానికి వయస్సుతో నిమిత్తం లేదు. ఇది శారీర రీతిగా యవనస్తుల మీటింగ్ కాదు, ఆత్మీయ రీతిగా యవనస్తుల. ఒక సైంటిఫిక్ వృద్ధాప్యంలో కూడా యవనస్తులు ఆలోచిస్తున్నట్టుగా వృద్ధులు కూడా ఆలోచన చేస్తున్నారు. గనుక యవన కాలానికి శరీర వయస్సుకు ఇక ఈ రెండు మ్యాచ్ కావు. యవనం కాలం అనేది ఆత్మానుసారంగా ఆత్మకు సంబంధించింది యవన కాలం. మీకు తెలిసిన బైబిల్ గ్రంథంలో యవనస్తుల పేర్లు కొన్ని మీరు చెప్పగలరు? కొంగనపల్లిలో ఉన్న యవనస్తులు ప్రాముఖ్యంగా మీకు ఎంతమంది యవనస్తులు బైబిల్ గ్రంథంలో తెలుసు? బైబిల్ గ్రంథంలో ఎవరెవరు యవనస్తులు? ఆదాము యవనస్తుడేనా? ఆదాము యవనస్తుడే. ఆదాముకు కలిగిన కుమారులు యవనస్తులే. ఇలాగ మాట్లాడుకుంటూ వెళితే చివరి గ్రంథం ప్రకటన గ్రంథం రాసిన శిష్యుడైన యోహాను కూడా తన యవన కాలములోనే ప్రభు యుద్ధకు వచ్చాడు. యేసుక్రీస్తు తనతో సమాన వయస్కులైన వారిని 12 మంది శిష్యులుగా, అనగా యవనస్తులనే ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులు యవనస్తులే. బబులోను చెరకు కొనుగోబడిన యెహెజ్కేలు, దానియేలు యెరూషలేం పట్టణం కాల్చబడుతూ ఉండగా ఏడుస్తూ విలాపవాక్యములు రాసిన యిర్మీయా కూడా యవనస్తుడే. సంసోను యవనస్తుడే.
బైబిల్ గ్రంథములో యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజులు, అందులో ఒక స్త్రీ అతల్య, తక్కిన 19 మంది రాజులు యవన కాలములో పరిపాలించిన వారే. షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఇస్రాయేలు దేశమును ఏలిన యరోబాము రాజు మొదలుకొని అహాబు వరకు అందరూ దాదాపుగా యవనస్తులే. న్యాయాధిపతి అయిన గిద్యోను యవనస్తుడే. సమూయేలు వెరీ మోస్ట్ జూనియర్ అట్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ లోనే ఏఫోదును ధరించుకుని షిలోహు మందిరములో యాజక ధర్మాన్ని నిర్వర్తించినవాడు. ప్రవక్తల గ్రంథాలు ఎహెజ్కేలు, దానియేలు, ఆమోసు పశువుల కాపరి, డాక్టర్ లూకా, మత్తయి సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్, యవన ప్రాయంలో ఉద్యోగ బాధ్యతలను విడిచి క్రీస్తును వెంబడించిన వాడు. ద గ్రేట్ లార్డ్ సర్వెంట్ అపోస్తలుడైన పౌలు గుర్రము నెక్కి సంగమును హింసిస్తున్న వయస్సు యవన ప్రాయమే. దమస్కు మార్గములో క్రీస్తు చేత పట్టబడింది యవన కాలములోనే. నాట్ ఇన్ ఓల్డ్ ఏజ్, నాట్ ఇన్ సండే స్కూల్ ఏజ్. యవనస్తులారా, యు ఆర్ ఏ వెరీ ప్రీషియస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. బైబిల్ గ్రంథం దాదాపుగా 90% యవనస్తులతో కూడుకున్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సంఘాలలో యవనస్తుల కూడిక అవసరము లేదు అని వాదించేవారు బయలుదేరారు. స్టెఫెను చనిపోయినప్పుడు పాతి పెట్టింది యవనస్తులే. యవన ప్రాయములో యేసుక్రీస్తు కొరకు రాళ్ల చేత కొట్టబడి యవన ప్రాయములోనే ప్రాణం విడిచిన వాడు యవనస్తుడైన స్టెఫెనే. అండమాన్ నికోబార్ దీవులలో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన వాడు ఏ వృద్ధుడు వెళ్ళలేదు, తల మోసిన తల పండిన ఏ స్వార్థికులు వెళ్ళలేదు. ఒక యవనస్తుడు వెళ్ళి వారికి పత్రికలు బహుమానాలు ఇచ్చి సముద్రంలోనే ప్రాణం విడిచాడు. హతసాక్షులైన వారు దేవుని కొరకై ప్రాణం పెట్టిన పేతురు యవనస్తుడే, యవన కాలంలోనే ప్రభు పనికొచ్చాడు. నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ టు ద దండికుప్పం క్రిస్టియన్ అసెంబ్లీ. యవనస్తులారా, ఏం చేస్తున్నారు? లాక్డౌన్ పీరియడ్ లో దండికుప్పంలో, కొంగనపల్లిలో మీరు ఏం చేస్తున్నారు? లాక్డౌన్ ఎందుకు వచ్చిందో తెలుసా? మనము నీల్ డౌన్ కావడానికి వచ్చింది. అంటే మనం మోకాలు ఉండడానికి వచ్చింది. ఇది ఖాళీ సమయం దొరికింది కదా అని ఎంజాయ్ చేయడానికి కాదు. నూతనంగా క్రీస్తును నమ్ముకున్న యవనస్తులు కొంగనపల్లిలో, దండికొప్పములో ఉన్నారని నేను ఎరుగుదును. ఈ సాయంకాల వేళ నాకు ఇచ్చిన ఈ 30 నిమిషాలలో దాదాపుగా 5-6 నిమిషాలు అయిపోయింది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన క్లుప్త ధ్యానం. అన్న కొద్దిసేపే చెప్తాడని చెప్పినాడు నా గురించి, కనుక నేను కూడా కొద్దిసేపే చెప్తాను. సుదీర్ఘ ధ్యానాలు రాదన్న ఎక్కువసేపు చెప్తాడని ఒక నింద ఉంది నా మీద, కనుక ఈ నందం తీసివేసుకోవడానికి నేను కూడా ఈ మధ్య షార్ట్ మెసేజెస్, క్లుప్త ధ్యానాలు చేయడానికి నేను కూడా అలవాటు పడుతున్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం అంటూనే మీకు గుర్తుకు రావాలి. ఇందులో యవనస్తుల గురించి ఒక వచనం రాయబడింది. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. యవనస్తులకు చాలా ప్రయోజనకరమైన అధ్యాయం. యవన కాలంలో 119వ కీర్తన ఎక్కువగా చదవాలి. ఎన్నిసార్లు నీవు చదవగలవాలో నీ జీవితంలో అన్నిసార్లు ఈ అధ్యాయాన్ని మీరు చదవాలి. 19వ అధ్యాయము 9వ వచనం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా
జాగ్రత్తగా బీ కేర్ఫుల్ జాగ్రత్త సుమా యవనస్తులారా మీరు దేని చేత మీ నడతను శుద్ధిపరుచుకుందురు దీనికంటే ముందు క్లాస్లో దేని ఉంట అసెంబ్లీలో నెహెమ్యా గ్రంథ ధ్యానాలు జరుగుతున్నాయి నెహెమ్యా తనకు విపత్కరమైన పరిస్థితులు ఎన్నో అడ్డంకులు మందిర ప్రవేశము చేయాలని తప్పుడు సలహాలు వచ్చాయి గర్భాలయ ప్రవేశం చేయాలని ప్రవక్తలే తప్పుడు సలహాలు ఇచ్చారు వాక్యం ఎరిగిన వాడు గనుక తన నడతను కాపాడుకున్నాడు తన ప్రవర్తనను కాపాడుకున్నాడు నిజంగానే ధర్మశాస్త్రం గురించి తెలియకపోయి ఉంటే నెహెమ్యా గర్భాలయ ప్రవేశం చేసేవాడు తద్వారా పాపములో పడిపోయేవాడు ఆ పాపాన్ని సాగుగా చూపించి ఆ నిర్మాణ పనులు ఆపివేయాలని సన్బల్లత్తు టోబియాలు ఎదురు చూస్తున్నారని ఇంతసేపు మనం ధ్యానం చేయగలిగా యవనస్తులారా నీ నడత నీ బిహేవియర్ నీ ప్రవర్తన సంఘాలలో తప్పుడు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు యవనస్తులని నిందలు వేస్తున్నారు కారణం వారి ప్రవర్తనే కారణం నీ ప్రవర్తన సరిగా లేకపోతే సరి చేసుకునే మార్గం ఉన్నది ఇక్కడ నీ ప్రవర్తన సరి చేసుకునే మార్గం ఒక్క బైబిల్ గ్రంథములోనే ప్రపంచంలో యవనస్తుల ప్రవర్తన దిద్దడానికి డాక్టర్లు రాసిన పుస్తకాలు పనికి రావడం లేదు ఐఏఎస్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా వారి ప్రవర్తనను గురించి పెద్దగా బోధలు ఉండవు పోలీసు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా వారి క్యారెక్టర్స్ గురించి పెద్దగా వారికి బోధలు ఉండవు దేవుని ఎదుట ఎలాగు మనం ప్రవర్తించాలో నేర్పించేది ఏకైక గ్రంథం దట్ ఈస్ ద హోలీ బైబిల్ నీ ప్రవర్తన దిద్దుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇస్తుంది ఈ గ్రంథం ఏం చేయాలన్నా మావాడు ఎన్ని చెప్పినా వినడం లేదు ఎంత చెప్పినా వినడం లేదంటే ఇక దానికి పరిష్కారము దైవ గ్రంథమే కీర్తనకారుడు ఆ మాటలో నొక్కి ఒక్కానిస్తున్నాడు యవనస్తులారా మీరు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు ఐదవ వచనములో ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన ఈ కీర్తన ఎవరు రాశారో మనకు కరెక్ట్ గా అవగాహన లేదు గాని నా ప్రవర్తన కీర్తనకారుడు మై ఓన్ బిహేవియర్ ఆ నా అనే అక్షరం దగ్గర మీ పేరు రాసుకోండి మీ పేర్లు రాసుకోండి నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు యవన కాలములో నీకు అవమానము నీ యవనాన్ని బట్టి నీకు అవమానం కలుగుతుందా యవన కాలంలో నీ ప్రవర్తనను బట్టి నీకు అవమానం కలుగుతుందా నంబర్ వన్ నీవు అవమానముతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నీవు అవమానాలు తప్పించుకోవాలన్నా అవమానాలను జయించాలన్నా ఆయన ఆజ్ఞలను లక్ష్యము చేయండి యు హావ్ టు కన్సిడర్డ్ వాట్ ఈస్ ద గాడ్స్ కమాండ్స్ ద కమాండ్స్ కేమ్స్ ఫ్రమ్ హెవెన్ పరలోకపు ఆజ్ఞలను నీవు లక్ష్యం చేయి భూలోకంలో పరలోకపు ఆజ్ఞలు ఏమేమున్నాయో వాటిని నీవు ధ్యానం చేయి నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు తల్లిదండ్రుల ఆశ యవనస్తులు స్థిరపడాలని ఉద్యోగాలలో విదేశాలలో మంచి ఐశ్వర్యంలో తప్పు లేదు తల్లిదండ్రులుగా వారి ఆశ వారు ఆశపడు అయితే తల్లిదండ్రులారా ఒక ప్రశ్న ప్రవర్తనలో స్థిరపడితే యు హావ్ టు సెటిల్ ఇన్ యువర్ బిహేవియర్
నీ ప్రవర్తన నీవు స్థిరపరచుకో. ఆటోమేటిక్ గా నీ జీవితంలో నీవు స్థిరపడినట్లే. నీవు కలెక్టర్ అయినా నీ ప్రవర్తన సరిగా లేకపోతే నిన్ను ప్రేమించే వారు ఎవరు ఉండరు. నువ్వు ఎంత మంచి లెక్చరర్ అయినా నీ ప్రవర్తన స్టూడెంట్స్ పట్ల మంచిది కాకపోతే నీకు వచ్చే లాభమేమీ లే. నీ ప్రవర్తన లేఖనాల ఆజ్ఞలు, లేఖనాలలో ఉన్న ఆజ్ఞలను నీవు లక్ష్యము చేసినప్పుడు నీ ప్రవర్తన స్థిరపడుతుంది. ఎందులో స్థిరపడాలని కోరుకుంటున్నావు బ్రదర్? యవనస్తుడా, ఏ రంగములో నీవు స్థిరపడాలని అనుకుంటున్నావని ఈ మధ్య మాట్లాడుతున్నారు యవనస్తులను. నేను యుద్ధ రంగంలో స్థిరపడాలని ఒకరు, నేను వైద్య రంగంలో స్థిరపడాలని మరొకరు, మంచిదే. నేను సివిల్స్ లో స్థిరపడాలని మరొకరు, మంచిదే. నేను రాజకీయాలలో స్థిరపడాలని మరొకరు, మంచిదే. ఇవన్నీ మంచివే, చెడ్డవి కాదు. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైనది నీ ప్రవర్తనలో నీవు స్థిరపడాలి. అందుకు సహకరించేది నీ టెక్స్ట్ బుక్స్ కాదు, అందుకు ఉపయోగపడేది నీ కాలేజీ కాదు, అందుకు సహకరించేది నీ బంధువులు కాదు, అందుకు సహకరించేది దైవ గ్రంథమే, ఇక మరేది కాదు. నంద్యాలలో నేను కూడా నా స్నేహితుల మధ్యలో పెద్ద రౌడీని, నేను కమ్యూనిస్టు పార్టీకి ఒక లీడర్ను, నేను నా కాలేజీలో దేవుడు లేడు అని వాదించేవాడిని. నీ ప్రవర్తన సరిగా లేదు అని దైవజనులు ఎందరో హెచ్చరించారు. నా ప్రవర్తన ఈ గ్రంథము సరిదిద్దింది. దేవుడు ఉన్నాడు అని వాదించే స్థాయికి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని బోధలు చేయడానికి స్థిరపరచింది ఈ గ్రంథము నన్ను. యవనస్తుడా, ప్రవర్తనలో స్థిరపడాలని నీవు అనుకుంటున్నావా? తల్లిదండ్రులారా, మీ పిల్లలు ప్రవర్తనలో స్థిరపడేటట్లు చేయండి. ఉద్యోగాలలో మంచివే, వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా నా పిల్లలు మంచి ప్రవర్తన కలిగిన వారు. ఏం లాభమన్నా కలెక్టర్ అయ్యి ముగ్గురు భార్యలను చేసుకుంటే ఏమన్నా లాభం ఉందా? తిరిగి మళ్ళా మందిరానికి రావాలి. ఏం లాభమన్నా డాక్టర్ అయ్యండి, ఏం లాభం? నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ మందిరములోనికి నీవు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా దేన్ని చూసుకోవాలి? మందిరానికి వెళ్ళేటప్పుడు బట్టలు చూసుకుంటారు, చాలా మంచిది. మంచి బట్టలు వేసుకొని రావాలి మందిరానికి. మందిరానికి మంచి వాహనాలు వేసుకొని రావాలి, మంచిదే, అవసరమే. అయితే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ యువర్ సిచ్యువేషన్ ఇన్ యువర్ బిహేవియర్ నీ ప్రవర్తన. 11వ వచనం, ఇదే 119వ అధ్యాయము 11వ వచనం, నీ ఎదుట, నంబర్ 2, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యం. హృదయములో వాక్యము లేకపోతే ఇక మరేదో ఉంది. ఒక యవనస్తుని అడిగితే తిరుపతిలో, నా హృదయములో ఎవరు లేరు బ్రదర్ అన్నాడు, అది ఇంకా ప్రమాదం. వాక్యము లేదు, అపవాది లేదు అంటున్నాడు. నా హృదయంలో ఎవరికి చోటు లేదు బ్రదర్ అంటున్నాడు. నో, ఒకడు వచ్చి తొంగి చూచి ఇది చాలా ఖాళీగా ఉంది హృదయం అని మరీ కొంతమందిని తీసుకొని వచ్చి తిష్ట వేస్తాడు. యవనస్తుడు, నీ డైరీలో ఒక ప్రశ్న రాసుకో, నీ హృదయంలో ఏముందో రాసుకో. తల్లిదండ్రులారా, నీ పిల్లలు బయటికి బాగానే కనబడుతున్నారు కానీ నీ పిల్లల హృదయాలలో ఏముందో నీవు ఎరుగుదువా? హృదయంలో ఏముందో చూడడానికి పరికరాలు నీ దగ్గర ఉన్నాయా? మానవుని శరీరములో ఏ భాగాలు ఉన్నాయో చూడడానికి చాలా మిషన్లు వచ్చాయి, చాలా మిషన్లు వచ్చాయి. అయితే హృదయములో ఏముందో చూడగలిగిన యంత్రము ఈ భూలోకములో రాదు, రాబోదు. పిల్లలు బయటికి బాగా కనబడుతున్నారు, అయితే హృదయంలో వాక్యం ఉందో
అపవాది ఉన్నాడో మనకు తెలియడం లేదు. యవనస్తులారా, ప్రశ్న, నీ హృదయములో ఏమున్నది? నీ హృదయము దేనితో నింపబడి ఉన్నది? నీవు పాపము చేయకుండా దేవుని ఎదుట నీవు గడపాలని అనుకుంటే నీ హృదయములో నీవు వాక్యం పెట్టుకోవాలి. నా హృదయాన్ని చీల్చి చూడు ప్రభువా, నీ వాక్యం తప్ప ఇక ఏది లేదు అనే సవాలుకరమైన జీవితానికి నీవు రావాలి. మహారాష్ట్రలో ఒక నాయకుడు ఉండేవాడు, బాల్ ఠాకరే అని, శివసేన అధిపతి అతను. అతడేమన్నాడంటే, ఒకరోజు జర్నలిస్టులు వెళ్ళి, సార్ మీరెందుకు సార్ ఇంత ఆవేశంగా ఉంటారని అడిగితే, అతడిచ్చిన సమాధానం, నీకెందుకు సార్ ఈ హిందుత్వం అంటే అంత ప్రేమ అని అడిగితే అతనిచ్చిన సమాధానం ఏంటో తెలుసా, నా శరీరములో నర నరాన హిందుత్వం ఉన్నది అని చెప్పాడు. యవనస్తుడా, నీ శరీరములో నర నరాన ఏముంది? నీ హృదయంలో ఏముంది? నీవు పాపం చేయడానికి పురికొల్పబడుతూ ఉంటే, దేవా పాపము చేయకుండా ఉండున్నట్లు నా హృదయములో వాక్యమును దాచుకోవడానికి నాకు సహాయం దయచేయి. పాత నిబంధనలో మనం ఎరుగుదుము, యవనస్తుడైన యేసేపు పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు, ఒక అవకాశం కాదు ఎన్నో అవకాశాలు, సుఖంగా జీవించడానికి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి, శారీరక సుఖమును అనుభవించడానికి ఎన్నో దగ్గరికి వచ్చాయి. అయితే దేవునికి భయపడి అనే మాట అక్కడ మనం చదవగలం. దేవునికి భయపడ్డాడు, పాపానికి దూరంగా వెళ్ళాడు. యేసేపు హృదయం అంతా దేవుడే. ఈ రాత్రి కాలవేళ నీ హృదయములో ఎవరున్నారు? నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయాన్ని ఎవరికిచ్చావు? నీ హృదయం ఎవరికైనా ఇచ్చావా? జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన ఎవరు ప్రవర్తించినట్లుగా ఉన్నది? మా తిరుపతిలో ఒక యవనస్తుడు కటింగ్ చేసుకుని వచ్చినాడు. ఈ వారంతా ఇంటికి వెళ్ళవు, ఈ వారం మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. ఏం తమ్ముడు కటింగ్ ఎందుకు ఇట్లుంది అని అడిగాను నేను. ఎందుకు, ఏమైనా పేను కొరికిందా లేకపోతే ఎలక కొరికిందా ఒక పక్క అని అడిగాను. అట్లా కాదనరా, ఒక క్రికెటర్ క్రికెట్ ఆడే ప్లేయర్ ఇట్లా చేసుకున్నాడు, అందుకే నేను ఇట్లా చేసుకున్నాడు అంటే, ఈ అబ్బాయికి అతనంటే చాలా, అతను ఇట్లా ప్రవర్తిస్తే అట్లా ప్రవర్తిస్తాడు. నీ ప్రవర్తన దిద్దుకో. నీవు అనుసరించే వారిని మార్చుకో. ఇది సరైన ప్రవర్తన కాదు. ఇదే 119వ కీర్తన 70వ వచనంలో 119వ కీర్తన నంబర్ 3 3వ విషయము 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 102వ వచనం 97వ వచనం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శత్రువులకు మించిన జ్ఞానం నీకు కావాలా? నీకు తోడుగా దేవుడు కావాలా? నీవు ఎక్కడికి వెళ్ళినా దేవదూతలు నీ వెంటబడి ఉండాలని నీవు అనుకుంటున్నావా? ఈ కాలంలో యవనస్తులు ఎక్కడికి వెళ్ళినా వెంటబడి సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు, చార్జర్లు. మా ఇంటికి ఒక యవనస్తుడు వచ్చినాడు, బ్యాగులో సగం బ్యాగ్ ఇవే ఉన్నాయి, సగం బ్యాగ్ అంతే, ఇంకొక సగం బ్యాగులో బట్టలు ఉన్నాయి, ఏదో మూలకు చిన్న బైబిల్ పెట్టుకున్నాడు అంతే. నేను నా బ్యాగ్ కూడా చూపించినాను, ముక్కలు భాగం పుస్తకాలు ఉన్నాయి,
ఒక్క భాగం ఒక జత బట్టలు ఉన్నాయి, అసలు చార్జరే లేదు, ఉత్త సెల్ ఫోన్ పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా వేరవాడి యుగో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం నీ వెంటబడి ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? ఒక యవనస్తుడు తల కింద బైబిల్ పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఎందుకు తమ్ముడు అంటే దేవుని వాక్యం వెంటబడి ఉండాలండి అని ఉంది కదా. మంచిదే, మరి కాలేజీకి తీసుకొని పోతున్నావా బైబిల్ అంటే లేదన్నా అన్నాడు. మరి వెంటబడి ఉండాలి కదా, కాలేజీ కూడా తీసుకొని పో. యవనస్తులారా, మీ కాలేజీ పుస్తకాలతో సహా ఒక బైబిల్ పెట్టుకోండి. నీ శత్రువులో ప్రధానమైన శత్రువు అపవాది గర్జించు సింహము వలె వాడు నిన్ను మృంగివేయాలని, వాడు నిన్ను పాపంలోనికి లాగాలని, నువ్వు కాలు జారితే లాక్కొని పోవాలని. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ శత్రువు ప్రధాన శత్రువు అపవాదికి మించిన జ్ఞానం నీకు కావాలంటే దినమెల్లా ఆయన ధ్యానం, దినమెల్లా నేను ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నాను, సమయము దొరికినప్పుడల్లా నేను ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నాను. అందుకే శత్రువు కంటే ఎక్కువ జ్ఞానము, పాపము చేయడానికంటే ఎక్కువ జ్ఞానం, పాపము చేయకుండా నేను బ్రతుకుతున్నాను అని చెప్పే స్థాయికి యవనస్తులు రావాలి. నీ శాసనములను నేను ధ్యానించుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. నీకు దేవుని జ్ఞానం కావాలా, ఈ లోక జ్ఞానం కావాలా? ఏ జ్ఞానం కావాలి యవనస్తులారా? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోక జ్ఞానం నక్షత్రాన్ని మాత్రమే చూడగలదు, ఈ లోక జ్ఞానం నక్షత్రాలను చూడగలదు అంతే. దేవుని జ్ఞానం నక్షత్రమును చేత పట్టుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు ఆయన చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. ఈ లోక జ్ఞానం నక్షత్రాన్ని చూడడానికి మాత్రమే పనికొస్తుంది. దేవునికి సంబంధించిన జ్ఞానం నీవు నక్షత్రము వలె వెలగడానికి పనికొస్తుంది. నీకేం జ్ఞానం కావాలి తేల్చుకో. పరలోకములో నిన్ను డాక్టర్ తిమోతి అని పిలువరు, డాక్టర్ సుధాకర్ అని పిలువరు నిన్ను. పరలోకములో 2 బిరుదులు, బలానమ్మకమైన మంచి దాసుడా 1, చెడ్డ దాసుడా అని 1, 2 బిరుదులు. నీకే జ్ఞానం కావాలి. అసలు నీకు జ్ఞానం కావాలా మొదటి పాయింట్, అయితే నీకే జ్ఞానం కావాలి. నేను ముగించబోతున్నాను. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన వెలుగులో యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, 15వ అధ్యాయము 3వ వచనం, 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నంబర్ 4, దేవుని మాటలు నిన్ను పవిత్రతలోనికి నడిపిస్తాయి. నీ ప్రవర్తనను మార్చివేస్తాయి, నీ అపవిత్రతను తీసివేస్తాయి. ఆయన ధ్యానము, ఆయన జ్ఞానము, ఆయన ఆజ్ఞలను, కట్టలను నీవు ధ్యానిస్తే శత్రువుల కంటే మించిన జ్ఞానం నీకు లభిస్తుంది. ఒకవేళ నీవు అపవిత్రతలో ఉంటే, మిస్బిహేవియర్ నీలో ఉంటే, ఆయన మాటలు నిన్ను పవిత్రతలోనికి నడిపిస్తాయి. నీవు పవిత్రుడవు కావాలని అనుకుంటున్నావా? అపవిత్రులమైన మన కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనలో ఏ అపవిత్రత లేదు, ఆయనలో ఏ పాపము లేదు. ఈ వాక్యము అనబడే వాడే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేసింది. కలువరి గిరిలో నీ అపవిత్రత కొరకై, నా అపవిత్రత కొరకై, నీ పాపం కొరకై, నా పాపం కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు.
శరీరధారిగా వాక్యం కనబడింది, వాక్యము నడిచింది, వాక్యము మాట్లాడింది. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు పాపుల మధ్యలో సంచరించాడు, ఇశ్రాయేలీల కొరకు జన్మించాడు, సర్వ మానవాళి కొరకై కలువరి శిలువలో చనిపోయాడు. కలువరిగిరిలో మన పాపాలకు రావాల్సిన శిక్షను ఆయన ప్రక్షాళన చేశాడు. లోకమంతా చీకటి కమ్మగా ఆ చీకట్లో తండ్రి అయిన దేవుడు మానవాళి పాపమునంతటిని ఆయన మీద మోపాడు, ఆయన భరించాడు, ప్రాణమును అర్పించాడు, సమాధి చేయబడ్డాడు. నీవు పవిత్రుడవు కావాలని, నీవు పరిశుద్ధుడవు కావాలని, యవనస్తుడా నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించేది, నీ ప్రవర్తనను సరిచేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, నిన్ను విశ్వాసంలోనికి నడిపించేది, నీవు దేవుని దాసుడుగా జీవింపజేసేది ఈ వాక్యమే. అందుకే కీర్తనకారుడు దేవుని చేత తమ ప్రవర్తనను శుద్ధిపరుచుకుందురు. వాక్యములో చూచుకోవాలి, వాక్యం వాక్యం, నీ వాక్యమే నన్ను ప్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను ప్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యం నీలో లేకపోతే యవనస్తుడా, భవిష్యత్తు లేదు, పవిత్రత లేదు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీవు దేవుణ్ణి చూడాలంటే ఈ వాక్యముతో నీ ప్రవర్తనను దిద్దుకో, వాక్యాన్ని ఆహ్వానించు, వాక్యాన్ని స్వీకరించు, సొంత రక్షకుడుగా యేసుక్రీస్తును అంగీకరించు, పరలోక రాజ్యానికి వారసుడుగా నీవు చేరు. ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవేమిస్తావు? ఈ లోకం విడిస్తే పరలోకం చేరుకునే భాగ్యం వాక్యము ద్వారానే లభిస్తుంది గనక వాక్యాన్ని నిర్లక్ష్యము చేయక వాక్యాన్ని స్వీకరించి పరలోక రాజ్యానికి నీవు వారసులు కావాలని ఈ రాత్రి కాలయల వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకే ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ఓవర్ టు సహోదరులు తిమోతి అన్న. అందరికి వందనాలు. శుభోదయరాజన ద్వారా ఇంతవరకు దేవుని మాటలు మనం వినగలిగాం. ఆ దేవుని దాసులు మనం అడగగానే వారు ఎంతో సంతోషంతో వాక్యం చెప్పడానికి ఒప్పుకున్నారు. అలాగే అందరూ కూడా చేరి వచ్చారు. ముఖ్యంగా దండికుప్పం సంఘం యవనస్తులు ప్రకటించినప్పుడు ఈ లాక్డౌన్ సమయాల్లో ఈ జూమ్ యాప్ ద్వారా వాక్యం వినాలని సహోదరులతో మాట్లాడినప్పుడు అందరూ కూడా ఏకీభవించారు. ఈ జూమ్ యాప్ ద్వారా దండికుప్పం సంఘం తరఫున వాక్యము ప్రకటించడానికి అనేకులకు ప్రోత్సాహకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి. ఇది ముసలోళ్ళు అయిన తర్వాత ఏమి నేర్చుకోలేం, ఏమి పాడలేం, ఏమి చేయలేం, ఏమి వాక్యం నేర్చుకోలేం. కళ్ళు ఉండవు, స్వరం ఉండదు, చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏమి చేయలేం. ఉన్నప్పుడే సమయమును పోనీయక యవనస్తులారా సద్వినియోగం చేసుకోండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. అప్పుడు మనం ఏమి చేసినా అర్థమే. సమయం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకో, దేహం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకో, దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నీ యవన జీవితం సాతానికి అప్పగించవద్దు, పాపానికి అప్పగించవద్దు. నీ సమయం ప్రభువు నీకు ఇచ్చాడు, ఆ సమయంలో నువ్వు నీ జీవితాన్ని కాపాడుకో. నువ్వు ఎక్కడున్నా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వు, నీకు కాదు, సాతానికి కాదు, నీ ఆశలకు కాదు.
కరోనా వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు, కుర్రోళ్ళు కూడా చచ్చిపోతా ఉన్నారు. జీవితం సరిలేనప్పుడు దేవుడు తీసుకుపోతాడు అంతే. సంసోను తన ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించాడు, చివరికి చచ్చిపోయాడు. యేసేపు మాత్రం అలా కాదు. ఎంత పవిత్రంగా జీవించాడు, ఎంత పరిశుద్ధంగా జీవించాడు అనే ఆ కాన్సెప్ట్ మనకు ఉండాలి. ఆలోచన, ఆ ఆలోచన అనేది ఇప్పటి వరకు యవనస్తులు ఎలాగ నడవాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ జీవించాలి దేవుని దాసులు చక్కగా వివరించారు. కాబట్టి ఆ శుభోదయరాజ్ అన్న అన్నకు సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అన్న వందనాలు అన్న, అందరికీ వందనాలు. కాబట్టి ఈ సమయంలో ఆ దండికుప్పం సంఘ సహోదరులు వచ్చారా? మనోళ్ళు ఎవరున్నారు? ఆ పురుషోత్తం ఉన్నాడా? ఉన్నాడన్నా, ఉన్నాడు. ఆ పురుషోత్తమును ప్రార్థన చేయమన్నాడు. దండికుప్పం సంఘ సహోదరులు పురుషోత్తం ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనము అన్మ్యూట్ చేస్తాను. అందరూ వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి. అన్మ్యూట్ చేస్తాను అందరిని. ఆ ప్రార్థన చేసి, ప్రార్థన చేసిన తర్వాత అన్మ్యూట్ చేస్తాను. వీడియోలు దయచేసి మీ వీడియోలు ఆన్ చేసుకోండి. అందరూ కూడా నేను చెప్తాను, ఆన్ చేసుకోండి వీడియోలు అన్ని. వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి. పురుషోత్తం ప్రార్థన చేయండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీ అమూల్యమైన దివ్యమైన శ్రేష్టమైన నామానికి ఈ యొక్క సాయంకాల సమయంలో కొట్లాది పడి స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువ. తండ్రి, అనేకులకు ఇటువంటి భాగ్యం లేకపోయినను తండ్రి, అపాత్రమైన మాకు ఈ భాగ్యాన్ని ఉన్నారు. ఈ వాక్యపు కొరత వేళలో మీ దివ్యమైన సందేశాన్ని, మీ దాసుల ద్వారా అమూల్యమైన వాక్యాన్ని, మా జీవితాలకు అవసరమైన వాక్యాన్ని వినిపింపజేస్తున్నారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువ. జీవవాక్యం మా జీవితాలకు అవసరమై ఉన్నది ప్రభువ, ఇంకా ఎంతో కొరత అయి ఉన్నది. మీ జీవవాక్యాన్ని మీ దాసుల ద్వారా మాకు వినిపించండి, మా పరిశుద్ధ జీవితాన్ని ఇంకా బలపరచండి ప్రభువ. మీకు ప్రియమైన వారంగా ఈ లోకంలో జీవించలాగిన, మీకు ఇష్టానుసారమైన మనుషులుగా ఈ లోకంలో జీవించలాగిన జీవించటకు వాక్యం అవసరమైన వాక్యాన్ని మీ దాసుల ద్వారా మాకు వినిపించండి. ఇలాగనే మీ సహాయం మాపై చూపమని మా ప్రభువు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు చెప్పుకోండి. అన్ని తీసేసాను ఆ వీడియో. చాలా వందనాలు. శివన్న వందనాలు. అన్న పాతాలి రాజేష్ అన్న వందనాలు. అన్న వందనాలయ్యా. పురుషోత్తమ పురుషోత్తమ వందనాలు. పురుషోత్తమ వందనాలయ్యా. వందనాలు, చాలా వందనాలు. పల్లెమేరు రాజేష్ అన్న వందనాలు. సునీత సిస్టర్ చాలా వందనాలు. థామస్ అన్న వందనాలు. ఇస్రాయేల్ అన్న వందనాలు. జాషువా ఉమాపతి గారు ఆన్ చేసుకోలేదు. ఉమాపతి గారు ఎవంజలిస్ట్. మళ్ళీ కన్మడి అయ్యగారు, ఆనంద ప్రసాద్ రావు గారు. శుభోదయరాజన్న వందనాలు. రాజేష్ అన్న పలమనేరు. డార్క్ ఎల్లుండి వాక్యం చెప్తా. ఇస్రాయల్ నాయన మాట్లాడుతున్నారు చూడనా. డబ్బులు కొత్త పడ జగ్రాయన్ రాజన్న. మునియా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము, ఇట్లే అయిపోయింది.
ఉంది మీ నంబర్ ఉంది నా దగ్గర, నంద్యాలకు వచ్చినప్పుడు వస్తాను. లేదు లేదు నేను నంబర్ ఇప్పించుకొని మీద అన్న తిమ్మతి అన్న తెప్పించుకొని మీతో మాట్లాడుతున్నా. తప్పకుండా వస్తా, తప్పకుండా వస్తాను. ఓకేనా, చాలా వందనాలు. మీటింగ్ ముగించబడింది. రాజేష్ అన్న వందనాలు. లాస్ట్ లో వందనాలు లాస్ట్ లో చెప్తున్నాను మీకు నేను. హడావుడి అయిపోయింది.